నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 1. లెసన్ నేమ్ అనేది మోషన్. అగైన్ ఈ లెసన్ని మనం 4 సబ్ టాపిక్స్ చేసుకున్నాం. టాపిక్ నెంబర్ 1 ఈజ్ మోషన్ అండ్ టైప్స్ ఆఫ్ మోషన్. సెకండ్ టాపిక్ అనేది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. థర్డ్ టాపిక్ అనేది స్పీడ్ అండ్ వెలాసిటీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ యాక్సిలరేషన్. అగైన్ ఇందులో 3 ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటర్ మోషన్. సో ఒక్కొక్క టాపిక్ 1 బై 1 డిస్కస్ చేద్దాం. సో లెసన్ నేమ్ అనేది మోషన్. లెసన్ నేమ్ ఈజ్ మోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఏంటంటే ఒక పొజిషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా చేంజ్ అవుతుందో దాన్ని మనం మోషన్ అంటాం. సో మోషన్ అంటే మీనింగ్ ఏంటంటే చేంజ్ ఇన్ పొజిషన్. చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ మోషన్. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనం టైంతో కంపేర్ చేస్తున్నప్పుడు ఎలా మారుతుంది. సపోజ్ 1 సెకండ్కి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, 2 సెకండ్కి ఎక్కడ ఉంది, 3 సెకండ్కి ఎక్కడ ఉంది, ఇలా టైం బట్టే పొజిషన్ అనేది ఎలా వేరీ అవుతుంది. సో ఈ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని మనం మోషన్ అంటాం. అయితే మనకి ఈ మోషన్ అనేది రిలేటివ్ కాన్సెప్ట్. మనం డైరెక్ట్గా అప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మనం దేంతో కంపేర్ చేయకుండా దాన్ని పొజిషన్ లేదా దాని మోషన్ అని మనం చెప్పలేం. సో అందుకే ఏంటంటే మోషన్ అనేది రిలేటివ్ కాన్సెప్ట్. సో అందుకే మనకి మోషన్ అంటే క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ రిలేటివ్ కాన్సెప్ట్ అంటే ఏంటో అది తెలియాలి. సో ఆ పాయింట్ రాసుకోండి. టు అండర్స్టాండ్ మోషన్, ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈజ్ రిలేటివ్ కాన్సెప్ట్. సో ఈ రిలేటివ్ కాన్సెప్ట్ మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ ఒక రోడ్డు ఉందనుకుందాం. సో ఈ 2 లైన్స్ అనేవి రోడ్ని ఇండికేట్ చేస్తున్నాయి. అగైన్ ఈ రోడ్డుకి ఒక సైడ్ ఏమో ఒక హౌస్ ఉంది. సో ఇది హౌస్. ఇది సపోజ్ ఈ ఎండ దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు. పర్సన్ నేమ్ ఏ అన్నాను నేను. ఏ అనే పర్సన్ ఉన్నాడు. అగైన్ అదర్ ఎండ్లో ఇంకో పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ పేరు అనేది బి. సో ఈ ఏ అనే పర్సన్ ఇలా రైట్ సైడ్ మూవ్ అవుతున్నాడు, బి అనే పర్సన్ ఏమో ఇటువైపు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి హౌస్ ఎటువైపు ఉందన్నామనుకోండి, పొజిషన్ ఆఫ్ హౌస్ మనం అడిగితే ఒక పర్సన్ ఏమో లెఫ్ట్ సైడ్ అంటాడు, ఒక పర్సన్ ఏమో రైట్ సైడ్ అంటాడు. సో రెండు కరెక్టే. సో రిలేటివ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే అబ్జర్వర్ని బేస్ చేసుకొని ఆ పొజిషన్ అనేది వేరే అవుతుంటుంది. సపోజ్ ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఏ అనే పర్సన్ విత్ రెస్పెక్ట్ టు ఏ మనం చెప్పామనుకోండి, ఈ పర్సన్కి హౌస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఏమో ఈ రైట్ సైడ్ మూవ్ అవుతున్నాడు కాబట్టి. సో అతనికి లెఫ్ట్ సైడ్ హౌస్ ఉంది. అదే మనం బి అనే పర్సన్ మనం అడిగినప్పుడు ఈ బి అనే పర్సను ఈ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు కాబట్టి అతనికి రైట్ సైడ్ హౌస్ ఉంది. సో ఇద్దరు చెప్పిన ఆన్సర్లు కరెక్టే. సో అందుకే ఈ పొజిషన్ అనేది రిలేటివ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో
ఆ పాయింట్ రాసుకోండి. పొజిషన్ అనేది పొజిషన్ ఆఫ్ హౌస్, పొజిషన్ ఆఫ్ హౌస్, పొజిషన్ ఆఫ్ హౌస్ ఈజ్ రిలేటివ్, రిలేటివ్ టు అబ్జర్వర్. మనం ఏ అబ్జర్వర్ని మనం అడిగామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, రిలేటివ్ టు అబ్జర్వ్. సో అదేవిధంగా ఈ పొజిషన్ ఎలాగైతే బేస్డ్ అండ్ అబ్జర్వర్ బట్టి ఉంటుందో, మోషన్ కూడా అంతే. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ వే, సేమ్ వే, ఎందుకంటే మన మోషన్ అనేది పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. మన స్టార్టింగ్ డెఫినేషన్లో మోషన్ అంటే ఏమని చెప్పామంటే ఆ పొజిషన్ అనేది టైం బట్టి ఎలా వేరే అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది, దాన్ని మనం మోషన్ అన్నాం. సో పొజిషన్ రిలేటివ్ కాబట్టి ఇన్ ద సేమ్ వే మోషన్, ఇన్ ద సేమ్ వే మోషన్ ఈజ్, మోషన్ ఈజ్ ఆల్సో రిలేటివ్, ఆల్సో రిలేటివ్, రిలేటివ్ టు అబ్జర్వర్, రిలేటివ్ టు ద అబ్జర్వర్. సో అబ్జర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది పొజిషన్ అనేది రిలేటివ్. సో పొజిషన్ ఎలాగో రిలేటివ్ కాన్సెప్ట్ కాబట్టి సిమిలర్గా మోషన్ ఆల్సో రిలేటివ్ టు ద అబ్జర్వర్. సో అగైన్ సేమ్ డయాగ్రామే వేస్తున్నాను నేను. సో ఇక అగైన్ రోడ్డు ఉంది, రోడ్డుకి ఒకవైపు హౌస్ వేసాను నేను. హౌస్ వేసినప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ ఒక ఎండకు వచ్చారు, ఒక ఎండ దగ్గర ఉన్నారు. సో ఈ ఒక వెహికల్ అనేది, ఒక వెహికల్ అనేది, సో ఒక వెహికల్ అనేది ఇలా మూవ్ అవుతుంది టు రైట్, రైట్ సైడ్. సపోజ్ దీన్ని మనం ఈస్ట్ అనుకుందాం, ఈస్ట్. సో ఇటువైపు ఉన్నది వెస్ట్ అవుతుంది. సో ఇది వెస్ట్, ఈ సైడ్ అనేది రైట్ సైడ్ అనేది ఈస్ట్. సో ఈ కార్ లోపల ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకరు డ్రైవరు ఇంకోడు పాసెంజరు, ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఏబి చెప్పామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఏబి, విత్ రెస్పెక్ట్ టు ఏబి ఎక్స్ అండ్ వై వీళ్ళిద్దరూ ఏబీతో కంపేర్ చేస్తున్నప్పుడు వీళ్ళని అడిగామనుకోండి, ఏబీని అడిగినప్పుడు ఏం చెప్తారంటే కార్ అనేది ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుందని చెప్తారు. అలాగే వీళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు హౌస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఏబి ఎక్స్ కామా వై మూవ్స్ ఈస్ట్, అలాగే హౌస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సిమిలర్గా విత్ రెస్పెక్ట్ టు కార్ లోపల ఉన్న వాళ్ళు మనం అడిగామనుకోండి ఎక్స్ అండ్ వైని, మనం ఎక్స్ అండ్ వైని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే కారులో కారు మూవ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ప్రకారం మనం అడిగితే ఈ హౌస్ అనేది వెనక్కి మూవ్ అయినట్టు కనిపిస్తుంది వాళ్ళకి. సో హౌస్ అనేది వెస్ట్ సైడ్ మూవ్ అయినట్టు, అలాగే ఏబి కూడా వెస్ట్ వైపు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో అందుకని విత్ రెస్పెక్ట్ ఎక్స్ కామా వై ఏబి అండ్ హౌస్ ఈ మూడు కూడా మూవింగ్ వెస్ట్. అలాగే విత్ రెస్పెక్ట్ మనము లోపలున్న ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, అందులో ఒకరు సపోజ్ డ్రైవర్ అనుకుంది ఎక్స్ అంటే, సపోజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తన పక్క సీట్లోనే కూర్చున్న ఆ పాసెంజర్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు ఉంటుంది. మనం అదే ఎక్స్ని అడిగితే ఎక్స్ ఏం చెప్తాడంటే పాసెంజర్ రెస్ట్ పొజిషన్లో ఉన్నాడంటాడు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై ఈజ్ ఎట్ రెస్ట్. సో ఇలా ఒక పొజిషన్ అనేది ఆ అబ్జర్వర్ని, అబ్జర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే పొజిషన్ అనేది రిలేటివ్ కాన్సెప్ట్. మనం ఈ అబ్జర్వర్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వ్ ఆ పొజిషన్ అనేది వేరే అవుతూ ఉంటుంది. సో సిమిలర్ ఎలాగైతే పొజిషన్ మనకు రిలేటివ్ కాన్సెప్ట్, సో మోషన్ ఆజ్ ఆల్సో రిలేటివ్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మోషన్ టైప్స్, మోషన్ టైప్స్.
సో మనకి మోషన్ బ్రాడ్గా ఫోర్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి లీనియర్ మోషన్, లీనియర్ ఎగైన్. ఈ లీనియర్ మోషన్లో ఏంటంటే ఆల్ పార్టికల్స్, సపోజ్ ఒక బాడీ లీనియర్గా మూవ్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఆ బాడీలో ఉన్న అన్ని పార్టికల్స్ కూడా సేమ్ డిస్టెన్సే మూవ్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ టు సేమ్ టైం. సో అట్లాంటి మోషన్ మనం లీనియర్ మోషన్ అంటాం. సపోజ్ మనం రోటరీ మోషన్ అన్నాం అనుకోండి. సపోజ్ ఇలాగా ఒక డిస్క్ ఉంది. ఇప్పుడు రోటరీ మోషన్ అంటే అర్థం ఏంటంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఈ రొటేట్ అవుతున్నప్పుడు ఈ సెంటర్కి నీర్గా ఉన్న పాయింట్ కవర్ చేసే డిస్టెన్స్ ఒకలా ఉంటుంది, ఈ చివర ఉన్న పాయింట్ కవర్ చేసే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలానే లీనియర్ మోషన్ అంటే అర్థం ఏంటంటే లీనియర్ మోషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక పర్టికులర్ ఎక్స్ సపోజ్ 1 సెకండ్ అనుకోండి, 1 సెకండ్కి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుందో ఈ పాయింట్ కూడా ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో సపోజ్ ఒక 1 సెకండ్ తర్వాత ఈ ఎంటైర్ ఈ బాక్స్ అనేది ఇక్కడికి మూవ్ అయితే ఒక పాయింట్ 1 సెంటీమీటర్ మూవ్ అయితే రెండో పాయింట్ కూడా సేమ్ 1 సెంటీమీటర్ మూవ్ అవుతుంది. బట్ రోటరీ మోషన్లో అలా కాదు. ఈ సెంటర్కి నీర్గా ఉన్న పాయింట్ కవర్ చేసే డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ సెంటర్ నుంచి దూరంగా ఉన్న పాయింట్ కవర్ చేసే డిస్టెన్స్ వేరేగా ఉంటుంది. ఓకే, సో మోషన్ అనేవి మనకి లీనియర్ మోషన్ ఉంటుంది. అగైన్ ఈ లీనియర్ మోషన్లో 2 టైప్స్ ఉంటాయి, రెక్టిలీనియర్ అలాగే కర్వ్ లీనియర్ మోషన్. అలాగే సెకండ్ మోషన్ అనేది రోటరీ మోషన్. సో ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ రోటరీ మోషన్, ఆ డిస్క్ ఎగ్జాంపుల్ అనేది రోటరీ మోషన్. సో రోటరీ మోషన్లో ఏమవుతుందంటే ఈ మూవ్స్ ఇన్ సర్క్యులర్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. రోటరీ మోషన్ అంటే ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ సర్క్యులర్ అబౌట్ ఓన్ యాక్సిస్. సో అట్లాంటి మోషన్ మనం రోటరీ మోషన్ అంటాం. అలాగే ఇది రోటరీ మోషన్ ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్. జస్ట్ ఈ నేమ్స్ డెఫినేషన్ తెలుసుకుంటే సరిపోద్ది, ఇంకా డెప్త్ అవసరం లేదు దీంట్లో. ఆసిలేటరీ మోషన్ అంటే టు అండ్ ఫ్రో టైపు ఉండే మోషన్ని ఆసిలేటరీ మోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రేషన్స్, వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వైబ్రేషన్. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సపోజ్ ఒక స్ప్రింగ్ పెట్టాం మనం, ఈ స్ప్రింగ్ హ్యాండ్లో ఒక ఆబ్జెక్ట్ నేను ప్లేస్ చేశాను ఇలాగా. సో స్ప్రింగ్ హ్యాండ్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు సపోజ్ దీనికి కొంత ఫోర్స్ అప్లై చేసి వదిలేసాం అనుకోండి. సపోజ్ ఇది మిడ్ పాయింట్ అనుకుంటే ఈ పాయింట్ బేస్ చేసుకునేది ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ది ఈ టు అండ్ ఫ్రో మోషన్, ఈ టైప్ ఆఫ్ వాటిల్ని ఆసిలేటరీ మోషన్స్ అంటాం. నెక్స్ట్ ఫైనల్గా ఫోర్త్ క్లాసిఫికేషన్ అనేది పీరియాడిక్ మోషన్. చూడండి, పీరియాడిక్ మోషన్ అంటే మీనింగ్ ఏంటంటే కొంత టైం తర్వాత సేమ్ మోషన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ పీరియాడిక్ మోషన్ అంటే ఏమంటే రిపీట్స్, ఆ మోషన్ అనేది రిపీట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆ ఎంత టైం తర్వాత అయితే రిపీట్ అవుతుందో దాన్ని పీరియాడిసిటీ అంటాం, పీరియాడిసిటీ. సో పీరియాడిక్ మోషన్ అంటే రిపీట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్లో సెకండ్స్ మూలు మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, క్లాక్లో మనం సెకండ్స్ మూలు అబ్జర్వ్ చేస్తే 1 మినిట్ తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిన సెకండ్స్ మూలు అనేది 1 మినిట్ తర్వాత అగైన్ ఈ 12 నెంబర్కి రీచ్ అవుతుంది. అంటే ఏంటి, దాని పీరియాడిసిటీ 60 సెకండ్స్. సో ప్రతి ఒక నిమిషానికి ఒక రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో దాని
సెకండ్స్ ముళ్ళు యొక్క పీరియాడిసిటీ ఎంత అంటే 60 సెకండ్స్. అలాగే సపోజ్ మనం మినిట్స్ ముళ్ళు చూసామనుకోండి, మినిట్స్ ముళ్ళు అనేది 60 మినిట్స్ తర్వాత ఇగన్ ఇదే పొజిషన్కి వస్తుంది. సో దాని పీరియాడిసిటీ ఎంత అవుతుందంటే 60 మినిట్స్ అవుతుంది. అలాగే హవర్స్ ముళ్ళు మనం పీరియాడిసిటీ చూసామనుకోండి, ప్రతి 12 గంటలకి అది ఒక రివల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. సో ఇట్లా దీన్ని మనం పీరియాడిసిటీ అంటాం. సో ఇలా మోషన్ అనేది రిపీటెడ్గా జరిగే ఇట్లాంటి వాటిని మనం పీరియాడిక్ మోషన్స్ అంటాం. అయితే ఈ పీరియాడిక్ మోషన్ మనం పైన చెప్పిన 3 క్లాసిఫికేషన్లో ఏదైనా పీరియాడిక్ మోషన్ ఉండొచ్చు. సో పీరియాడిక్ మోషన్ కెన్ బి పీరియాడిక్ మోషన్ కెన్ బి మనం పైన చెప్పిన 3 క్లాసిఫికేషన్లో ఇట్ కెన్ బి లీనియర్, లీనియర్ టైప్లో ఉండొచ్చు, రోటరీ టైప్లో ఉండొచ్చు, అలాగే ఆసిలేటరీ టైప్లోనే ఉండొచ్చు. ఆసిలేటరీ సో పీరియాడిక్ మోషన్ అనేది ఈ 3 ఏ టైప్లోనైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ సపోజ్ మనం సింపుల్ పెండులం తీసుకున్నాం అనుకోండి, సింపుల్ పెండులం అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటింగ్ మోషన్. చూడండి ఈ మెయిన్ పొజిషన్, ఇది ఒక ఎండ్, ఇది అదర్ ఎండ్. సో ఈ 2 పొజిషన్ మధ్యలో అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఈ సింపుల్ పెండులం అనేది ఆసిలేటరీ టైపు మోషన్, ఆసిలేటరీ అండ్ పీరియాడిక్ మోషన్. అలాగే సపోజ్ మనం ఇంతకుముందు మనం తీసుకున్నట్టు షాఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, షాఫ్ట్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇలా ఒక డిస్క్ ఉంటే, ఒక షాఫ్ట్ దీన్ని మనము కనెక్ట్ చేసామనుకోండి, సో ఇలా రొటేట్ అవుతూ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ మోషనే రోటరీ మోషన్ అంటాము. సో ఇది కూడా పీరియాడిక్ మోషన్ ఇది. సో పీరియాడిక్ మోషన్ అనేది ఆసిలేటరీ టైప్లోనే ఉండొచ్చు, రోటరీ టైప్లోనే ఉండొచ్చు. నెక్స్ట్ లీనియర్ టైప్ ఎగ్జాంపుల్ అయితే పిస్టన్. మనకు పిస్టన్ సిలిండరు మెకానిజం అబ్జర్వ్ చేస్తే, సపోజ్ మనం ఇది ఒక పిస్టన్ అనుకుంటే, సో ఇది పిస్టన్ అనుకుంటే, సో ఇది మెయిన్ పొజిషన్ నుంచి ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది, లేదా ఇందాక మనం చెప్పినట్టు వైబ్రేషన్ కానీ. సో ఈ టైప్ ఆఫ్ మోషన్ మనం లీనియర్ మోషన్ అంటాం. సో ఇది లీనియర్ మోషన్ ఎగ్జాంపుల్. సో మనకి పీరియాడిక్ మోషన్ అనేది ఆసిలేటరీ టైప్లోనే ఉండొచ్చు, రోటరీ టైప్లోనే ఉండొచ్చు, లీనియర్ టైప్లోనైనా ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మోషన్ అండ్ ఇట్స్ టైప్స్. ఓకే, వి మూవ్ టు సెకండ్ కాన్సెప్ట్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూడండి, డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ అయ్యింది అనుకోండి. సపోజ్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ అనే పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇలా ట్రావెల్ చేసుకుని మొత్తానికి బి అనే పొజిషన్ రీచ్ అయింది. సో ఈ టోటల్ లెంత్ ఏ నుంచి బీకి మూవ్ అవ్వడానికి ఎంత పాత్ అయితే అది కవర్ చేసింది ఎంటైర్ లెంత్ని డిస్టెన్స్ అంటాం. అలా కాకుండా ఈ షార్ట్ డిస్టెన్స్, ఏ నుంచి బీకి ఉన్న ఈ షార్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, టోటల్ లెంత్ ఆఫ్ పాత్ కవర్డ్. టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ కవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ లెంత్ నేను సపోజ్ 20 మీటర్స్ అన్నా అనుకోండి, దీని డిస్టెన్స్ అనేది 20 మీటర్స్. ఈ షార్ట్ కట్ ఉన్న డిస్టెన్స్ సపోజ్ 4 మీటర్స్ అని అనుకోండి, ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్. సో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం.
సో మనకి ఎగ్జామ్స్లో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఒక టేబుల్ టైప్లో రాసుకోండి, డిస్టెన్సు డిస్ప్లేస్మెంట్ ఒక టేబుల్ టైప్లో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడే చెప్పాం మనం, డిస్టెన్స్ అంటే టోటల్ లెంత్ కవర్డ్, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ లెంత్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ లెంత్, దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. రెండోది, సో ఈ డిస్టెన్స్ అనేది మనకు డిస్టెన్స్ ఎంత అంటే 20 మీటర్సే అంటాం. సో ఓన్లీ ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటే మనం డిస్టెన్స్ని స్పెసిఫై చేయడానికి సరిపోద్ది. సో డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలర్. స్కేలర్ అంటే అర్థం ఏంటంటే, ఓన్లీ ఒక మ్యాగ్నిట్యూడ్ ఒక వాల్యూ ఒక్కటి మనం చెప్తే సరిపోతుంది దాన్ని స్పెసిఫై చేయడానికి. డిస్టెన్స్ ఎంత అంటే 2 మీటర్స్ అంటే చెప్తే సరిపోతుంది. అదే డిస్ప్లేస్మెంట్కి మాత్రం డిస్టెన్స్ ఆ వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా కావాలి. అలాగైతేనే మనం డిస్ప్లేస్మెంట్ని పర్ఫెక్ట్గా స్పెసిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ నుంచి బీకి డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నాం అనుకోండి, 4 మీటర్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో 4 మీటర్ సౌత్ ఈస్ట్ అంటాం. సో అలా వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా తెలిస్తేనే మనం డిస్ప్లేస్మెంట్ని స్పెసిఫై చేయగలం. సో అందుకే దీన్ని మనం వెక్టార్ అంటాం. చూడండి, స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎనఫ్ దాన్ని మనం క్లియర్గా మెన్షన్ చేయడానికి. అదే మనం వెక్టార్ అన్నామంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా కావాలి. అలాగైతేనే దాన్ని క్లియర్గా మనం స్పెసిఫై చేయగలం. అలాగే మీకు ఇంకో టర్మ్ కూడా ఉంటుంది, టెన్సర్ అని. మీకు అది మెకానికల్ సబ్జెక్ట్స్ వాటిలో వస్తుంది. టెన్సర్ అంటే దానికి అక్కడ 3rd పారామీటర్ కూడా కావాలి, మ్యాగ్నిట్యూడ్ కావాలి, డైరెక్షన్ కావాలి, అలాగే ఏ ప్లేన్ మీద యాక్ట్ అవుతుందో ఆ ప్లేన్ కూడా కావాలి. సో అట్లాంటి వాటిని టెన్సర్స్ అంటాం. సో టెన్సర్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో స్కేలర్ వెక్టర్. సో నెక్స్ట్ది 3rd డిఫరెన్స్, యూనిట్స్. సో డిస్టెన్స్కి యూనిట్ ఏంటంటే మీటర్. సిమిలర్గా డిస్ప్లేస్మెంట్ యూనిట్ కూడా సేమే, డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఆల్సో మీటర్. అలాగే మనకి ఎగ్జామ్లో కొన్నిసార్లు కన్వర్షన్లు అడుగుతుంటాడు. చూడు, మనకి డిస్టెన్స్ని మీటర్లో చెప్పొచ్చు లేదా కిలోమీటర్లో చెప్పొచ్చు. సపోజ్ ఒక 1 km అన్నాం అనుకోండి, 1 km ఈజ్ ఈక్వల్ టు 1000 meters అని రాసుకోవచ్చు. లేదా ఎగ్జామ్లో కొన్నిసార్లు 1 meter అంటే ఎన్ని కిలోమీటర్లు అడుగుతాడు, రివర్స్లో అడుగుతాడు. సో అప్పుడు 1 meter అంటే ఎంత అవుతుంది, 1 meter ఈజ్ ఈక్వల్ టు 0.001 kilometer అవుతుంది. ఈ 1000 అనేది డినామినేటర్లోకి వస్తుంది. సో ఇలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇక్కడ రాసుకోండి, లేకపోతే స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టు స్పెసిఫై. దాన్ని క్లియర్గా చెప్పడానికి మ్యాగ్నిట్యూడ్ ఒకటి తెలిస్తే సరిపోతుంది. అదే వెక్టార్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో రెండు కావాలి, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు స్పెసిఫై. సో అట్లాంటి వాటిలో మనం వెక్టార్స్ అంటాం. అయితే ఇందులో కొన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్పెషల్ కేసులు ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే మనకి బిట్స్ ఈజీగా చేయొచ్చు. సో ఈ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ వీటిల్లో కొన్ని స్పెషల్ కేసెస్. సో ఫస్ట్ది, సపోజ్ ఇనీషియల్ పొజిషను మనం ఎక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ అయిందో ఆ ఇనీషియల్ పొజిషను ఫైనల్ పొజిషను రెండు సేమ్ ఉన్నాయనుకోండి. ఇనీషియల్ పొజిషన్ అండ్
ఫైనల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఈజ్ సేమ్. సో అట్లా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కేసీఏ తీసుకుందాం. సపోజ్ నేను ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి, లేదా ఒక స్విమ్మర్ అనుకుందాం, ఒక స్విమ్మింగ్ పూల్లో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఆ స్విమ్మర్ స్టార్ట్ చేసి బి అనే పాయింట్ రీచ్ అయ్యి ఎగైన్ మళ్ళీ ఏ అనే పాయింట్కి వచ్చాడు. ఈ టోటల్ ఈ లెంత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎల్ అనుకున్నాను. సో ఇప్పుడు దీనికి డిస్టెన్స్ అడిగాము అనుకోండి, డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ అనేది 2L అవుతుంది. ఏ నుంచి బీకి వెళ్ళి ఎగైన్ బి నుంచి ఏకి వచ్చాం, 2L. బట్ డిస్ప్లేస్మెంట్ మాత్రం, డిస్ప్లేస్మెంట్ మాత్రం 0 అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్ పొజిషను ఫైనల్ పొజిషను సేమే కాబట్టి దేర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్క్యులర్గా మూవ్ అయ్యాను. సపోజ్ ఇలా ఒక సర్కిల్లో రొటేట్ అయ్యి మళ్ళీ అగైన్ సేమ్ పాయింటే రీచ్ అయ్యాం. సపోజ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యాను, మళ్ళీ అగైన్ అదే పాయింట్కి వచ్చాం. సో దీని రేడియస్ అనేది ఆర్ అనుకుందాం. సో ఇప్పుడు డిస్టెన్స్ అన్నాం అనుకోండి, డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పెరిమీటర్ మొత్తం ఎంత ఉందో అది డిస్టెన్స్ అవుతుంది, 2πr. అదే డిస్ప్లేస్మెంట్ అన్నాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్. సో ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ సేమే కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. సో ఈ టైప్లో మనకి క్వశ్చన్లు అడగవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రెండోది సెమీ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, రెండోది సెమీ సర్కిల్. సపోజు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసి జర్నీ బి అనే పాయింట్కి వెళ్ళాం అనుకోండి, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, బి అనే పాయింట్కి రీచ్ అయ్యాం. ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఆర్ అనుకుందాం. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడనే ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇలాగ బి అనే పాయింట్ ఇచ్చాము. సో డిస్టెన్స్ ఎంత అవుతుందంటే పెరిమీటర్లో సగం. సో పెరిమీటర్ అనేది 2πr అవుతుంది, దాంట్లో సగం డిస్టెన్స్. సో πr అవుతుంది డిస్టెన్స్ అనేది. అదే డిస్ప్లేస్మెంట్ అయితే, డిస్ప్లేస్మెంట్, సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాం, ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి మధ్య ఉన్న షార్ట్ డిస్టెన్స్. ఏ నుంచి బీకి ఉన్న షార్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ డయామీటర్ అవుతుంది. సో డయామీటర్ ఇస్ నథింగ్ బట్ 2r. సిమిలర్గా నెక్స్ట్ కేసు థర్డ్ది, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ స్పెషల్ కేసులో థర్డ్ది. సపోజు ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి మనం రీచ్ అయ్యాం, దాని లెంత్ అనేది ఎల్. సో ఇలా స్ట్రైట్ లైన్లో మూవ్ అయినప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుందంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనేది ఏ నుంచి బీ కాబట్టి లెంత్ ఎల్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ స్ట్రైట్ లైన్ మోషన్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ కూడా సేమే అవుతుంది. సో ఇలా డిఫరెంట్ కేసెస్ మనము ఇప్పుడు మనం 3 కేసెస్ డిస్కస్ చేసాం. సో ఎట్లాంటి వాటి నుంచి మనకి బిట్లు అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ థర్డ్ కాన్సెప్ట్ అనేది స్పీడ్ అండ్ వెలాసిటీ. సో మనకి స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే స్పీడ్. సో స్పీడ్ అంటే ఏంటంటే ఒక డిస్టెన్స్ అనేది, సపోజు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈ డిస్టెన్స్ మూవ్ అవుతున్నప్పుడు ఈ చేంజ్ ఇన్ డిస్టెన్స్ మనం విత్ రెస్పెక్ట్ టు టైం మనము అబ్జర్వ్ చేసామనుకోండి, సో ఒక పర్టికులర్ గివెన్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఈ రేట్ని మనం కింద టైం వేస్తున్నాం కాబట్టి దాన్ని రేట్ అంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, దీన్ని మనం స్పీడ్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ డీటర్మ్ ఇంపార్టెంట్ టు డిస్టెన్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పీడ్.
ఫర్ లేదంటే ఒక గివెన్ ఒక సెకండ్ టైంలో డిస్టెన్స్ ఎంత వేరీ అవుతుంది దాన్ని మనం స్పీడ్ అంటాం. సో సిమిలర్గా మనం వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ మనం ఇక్కడ స్పీడ్ని అబ్జర్వ్ చేసాం, ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ని అబ్జర్వ్ చేయాలి. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ టాపిక్లో, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ ఒక్క మ్యాగ్నిట్యూడ్ ఉంటే మనకు సరిపోతుంది. డిస్ప్లేస్మెంట్ మాత్రం వెక్టార్ క్వాంటిటీ. సో సిమిలర్గా ఇక్కడ కూడా స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో దానికి ఒక టేబుల్ టైప్ వేద్దాం, స్పీడ్ వెలాసిటీ. సో మనం రెండింటిని మనం వి అనే ఇండికేట్ చేస్తాం. వి అంటే స్పీడ్, స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత మారుతుందో ఇచ్చిన టైంలో బై చేంజ్ ఇన్ టైం. సిమిలర్గా వెలాసిటీ అంటే, సో దీన్ని కూడా వి అని ఇండికేట్ చేస్తాం, వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. సో గివెన్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మారుతుందో దాన్ని మనం వెలాసిటీ అంటాం. సో ఇది పాయింట్ నెంబర్ వన్. సెకండ్ పాయింట్ అనేది, సో మనం డిస్టెన్స్ అనేది స్కేలర్ అన్నాం, సిమిలర్గా స్పీడ్ ఆల్సో స్కేలర్ క్వాంటిటీ. సో వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ యూనిట్స్. సో ఇందులో యూనిట్స్ స్పీడ్ అంటే మీటర్ పర్ సెకండ్. చూడండి, దీన్నే కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని ఇస్తాడు. సో ఏదన్నా ఒకటే సెకండ్ ఇన్వర్స్ అంటే కింద డినామినేటర్లో సెకండ్ వచ్చినట్టు. సో మీటర్ పర్ సెకండ్ అన్నా మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్నా సేమే. అలాగే మనకి ప్రాబ్లమ్స్లో కొన్నిసార్లు కిలోమీటర్ పర్ అవర్లో కూడా మెన్షన్ చేస్తాడు. దీన్నే కేఎంపిహెచ్ అని రాసుకోవచ్చు. కేఎంపిహెచ్ కిలోమీటర్, పి అంటే పర్ అవర్. సో దీనికి యూనిట్స్ వెలాసిటీ యూనిట్స్ కూడా సేమే. మీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు, లేదా కిలోమీటర్ పర్ అవర్లో చెప్పవచ్చు, ఆర్ కేఎంపిహెచ్ కిలోమీటర్ పర్ అవర్ ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. అయితే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు మనకి ఎగ్జామ్లో. సో అట్లాంటప్పుడు మనకి యూనిట్ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. యూనిట్ కన్వర్షన్ మనకి ఈ వెలాసిటీ యూనిట్ కన్వర్షన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఒక మీటర్ పర్ సెకండ్ అంటే 18/5 కేఎంపిహెచ్ అని రాసుకోవచ్చు. లేదు మీకు ఎగ్జామ్లో గుర్తులేదు అనుకోండి, ఈ కన్వర్షన్ సింపుల్గా కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి. చూడండి, సపోజ్ కిలోమీటర్ పర్ అవర్ అన్నాను, మీకు ఈ కన్వర్షన్ గుర్తులేదు అనుకోండి, ఈ కిలోమీటర్ని మీటర్లోకి మార్చుకోండి, 1000 మీటర్స్. అలాగే ఈ అవర్ని మనం సెకండ్స్లోకి మార్చుకోండి, 3600 సెకండ్స్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5/18 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కాకపోతే ఎగ్జామ్లో ఈ స్టెప్ వేయడం టైం వేస్ట్. సో అందుకని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 1 మీటర్ పర్ సెకండ్ అంటే 18/5 కేఎంపిహెచ్. లేదు ఒక కేఎంపిహెచ్ రాయాలనుకోండి, 1 కేఎంపిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో 1 మీటర్ పర్ సెకండ్ అంటే 18/5 కేఎంపిహెచ్ అని రాయొచ్చు, లేదా 1 కేఎంపిహెచ్ అంటే 5/18 మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు. అలాగే మెజరింగ్ డివైజెస్ కొన్నిసార్లు మనకు అడుగుతుంటాడు. మనకి
స్పీడ్ని మెజర్ చేసేది స్పీడోమీటర్ అంటాం మనం. అలాగే సిమిలర్గా డిస్టెన్స్ని మెజర్ చేసేదాన్ని ఓడోమీటర్ అంటాం. ODOMETER ఓడోమీటర్. ఓడోమీటర్ అనేది మెజర్ డిస్టెన్స్. సిమిలర్గా స్పీడోమీటర్ అనేది స్పీడోమీటర్ మెజర్ స్పీడ్. ఓకే, ఇవి ఈ మెజరింగ్ డివైజెస్ కూడా మనకి బిట్స్ వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, వాటి యూనిట్స్, యూనిట్ కన్వర్స్ మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి చూడండి. యావరేజ్ స్పీడ్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, సో సపోజ్ మనం ఒక పొజిషన్ నుంచి, సపోజ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఏ నుంచి మనము బీకి మూవ్ అయ్యామనుకోండి, సేమ్ ఒకటే కాన్స్టెంట్ వెలాసిటీతో మన అది మూవ్ కాదు. సో కంటిన్యూస్గా ఆ వెలాసిటీ లేదా ఆ స్పీడ్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏ నుంచి బీకి ఒక సింగిల్ వాల్యూ, ఒక సింగిల్ స్పీడ్తో దాన్ని మెన్షన్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి కంటిన్యూస్, సపోజ్ ఈ పొజిషన్కి సపోజ్ డిఫరెంట్ లొకేషన్స్ మిడిల్లో తీసుకున్నాం అనుకోండి, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఒక రకమైన స్పీడ్ ఉంటే ఇగైన్ ఇక్కడి నుంచి ఇంకో నెక్స్ట్ లొకేషన్కి డిఫరెంట్ స్పీడ్ ఉండొచ్చు. అలా కంటిన్యూస్గా స్పీడ్ అనేది మారుతూ ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు ఏ నుంచి బీకి ఎంత సింగిల్ స్పీడ్లో చెప్పాలి అంటే, సో అట్లాంటప్పుడు మనం యావరేజ్ స్పీడ్ వాడుతుంటాం. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే, సో యావరేజ్ స్పీడ్ అంటే డైరెక్ట్ ఫార్ములా దీనికి సరిపోతుంది. ఫార్ములా వేసుకోండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి బీకి ఉన్న టోటల్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మీటర్ అనుకుందాం, ఇది 2 మీటర్స్ అనుకుందాం. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, దీన్ని యావరేజ్ స్పీడ్ అంటాం. సో ఏ నుంచి సపోజ్ దీన్ని పాయింట్ సి అనుకుంది, మిడిల్లో ఉన్న పాయింట్ ఏ నుంచి సికి వెళ్ళడానికి 1 సెకండ్ పట్టింది అనుకుందాం, అలాగే సి నుంచి బికి వెళ్ళడానికి 2 సెకండ్స్ పట్టింది. సో ఇలా టోటల్ డిస్టెన్స్ అంటే ఏమొస్తాం అప్పుడు 3 మీటర్స్, అలాగే టోటల్ టైం అంటే 3 సెకండ్స్. సో 1 మీటర్ పర్ సెకండ్ ఆన్సర్ వస్తుంది అలాగా. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. సిమిలర్గా యావరేజ్ వెలాసిటీ చూడండి, సింపుల్గా ఏవిజీ అని రాస్తాను, ఏవిజీ అంటే యావరేజ్ అని, యావరేజ్ వెలాసిటీ. సో దీనికి కూడా సేమ్ సిమిలర్గా ఫార్ములాస్ రాసుకోండి. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్, ఇక్కడ డిస్టెన్స్ అని రాసాం, ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో దాన్ని మనం యావరేజ్ వెలాసిటీ అంటాం. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ వేయాలి బై టైం, యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ వేయాలి. సో ఇందులో కూడా కొన్ని మనం ఒక స్పెషల్ కేసు రాసుకోండి. స్పెషల్ కేసు దీంట్లో యావరేజ్ వెలాసిటీ సంబంధించి స్పెషల్ కేసు. సపోజు ఈ చేంజ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చేంజింగ్ అనేది ఒక యూనిఫామ్ రేట్లో చేంజ్ అవుతుంది అనుకోండి. If velocity of object is changing at uniform rate, సో ఒకే రేట్లో అది వెలాసిటీ మారుతూ ఉందనుకోండి, సపోజ్ 2 మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ 4 మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ 6 మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ 8 మీటర్స్ పర్ సెకండ్, ఈ చేంజ్ అనేది ఎంత డిఫరెన్స్, 2 మీటర్ పర్ సెకండ్, ఆ చేంజ్ అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి. సో అట్లాంటి ఉన్నప్పుడు దాన్ని యూనిఫామ్ రేట్ అంటాం. సో ఈ చేంజ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం సింపుల్గా
యావరేజ్ వెలాసిటీ వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై టూ అని సింపుల్గా రాసుకోవచ్చు ఫార్ములా అనేది. సో ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై టూ. సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి అనుకుందాం, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనం మూవ్ అవుతున్నాం, కాకపోతే మధ్యలో చాలా పాయింట్స్ ఉన్నాయి, 1, 2, 3 పాయింట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ వెలాసిటీ అనేది ఏ నుంచి ఈ పాయింట్ వరకు 2 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి అది 4, ఈ చేంజ్ అనేది కాన్స్టెంట్ అన్నాం. సో ఇది కూడా 2 మీటర్ పర్ సెకండ్ చేంజ్. అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ 0 ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 2 మీటర్ పర్ సెకండ్ అయింది, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి 4 మీటర్ పర్ సెకండ్ అవుద్ది ఓవరాల్గా, 4 మీటర్ పర్ సెకండ్, ఇక్కడికి వచ్చేసరికి 6 మీటర్ పర్ సెకండ్, ఇక్కడికి వచ్చేసరికి 8 మీటర్ పర్ సెకండ్ అవుద్ది. సో మనకి యావరేజ్ వెలాసిటీ అంటే ఏమిటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో అలా మనము టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం వేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది. లేదా సింపుల్గా వేయాలనుకుంటే ఇనీషియల్గా ఉన్న వెలాసిటీ ఎంత, ఫైనల్గా ఉన్న వెలాసిటీ ఎంత, దాని యొక్క యావరేజ్. సో ఇలా కూడా మనం కనుక్కోవచ్చు యావరేజ్ వెలాసిటీని. సో ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై టూ. సో ఇక్కడ యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, వి అంటే ఫైనల్ వెలాసిటీ. సో ఈ ఫార్ములా డైరెక్ట్గా ఎప్పుడు వేస్తామంటే, ఈ రేటు యూనిఫామ్ రేట్లో వెలాసిటీ మారుతూ ఉంటే, అంటే ఒకటే కాన్స్టెంట్ వెలాసిటీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఈ పెరిగిన వెలాసిటీ ఈ చేంజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే దాన్ని మనం యూనిఫామ్ రేట్ ఆఫ్ వెలాసిటీ అంటాం. సో అలా ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై టూ అని వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ దీనికి, మనకి యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ అర్థం అవడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విమ్మర్ ఉన్నాడు అనుకుందాం. ఈ స్విమ్మరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, ఇది స్విమ్మింగ్ పూల్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మూవ్ అయ్యాడు. సో ఒకవైపు డిస్టెన్స్ అనేది 90 మీటర్ అనుకుందాం, ఏ నుంచి బీకి 90 మీటర్, ఎగైన్ రివర్స్లో బి నుంచి ఏకి 90 మీటర్. సో ఇలా ఎగైన్ మళ్ళీ ఏకి రీచ్ అయ్యాడు, ఏ నుంచి బీకి వెళ్ళి ఎగైన్ బి నుంచి ఏకి వచ్చాడు. సో అట్లాంటప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది, టోటల్ డిస్టెన్స్ అనేది 90 ప్లస్ 90, 180 మీటర్ అవుతుంది. సో ఒక ఏ నుంచి బీకి వెళ్ళడానికి, అగైన్ బి నుంచి ఏకి వెళ్ళడానికి మొత్తం టోటల్ టైం అనేది 1 మినిట్ పట్టింది అనుకోండి. టోటల్ టైం అనేది 1 మినిట్ తీసుకున్నాడు. సో ఇట్లాంటప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది, యావరేజ్ స్పీడ్ అంటే ఏమని చెప్పాం మనము, టోటల్ డిస్టెన్స్ బై టైం అన్నాం. సో టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది, 180 మీటర్ బై టైం అనేది 1 మినిట్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అని రాసుకోవచ్చు. సో అప్పుడు 3 మీటర్ పర్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. సిమిలర్గా యావరేజ్ వెలాసిటీ డెఫినేషన్ ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మనకి ఏ నుంచి బీకి మూవ్ అయ్యి అగైన్ బి నుంచి ఏ వరకు వచ్చాడు, సో డిస్ప్లేస్మెంట్ అనేది 0. సో అట్లాంటప్పుడు 0 బై టైం అనేది 60. సో మీకు ఆన్సర్ అనేది 0 వస్తుంది, 0 మీటర్ పర్ సెకండ్. సో ఇది యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ కనుక్కోవడం. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్ మోషన్. ఈ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఈ కాన్సెప్ట్లోనే యూనిఫామ్ మోషన్ అంటే మీనింగ్ ఏంటంటే యూనిఫామ్. సో ఏ టైప్ ఆఫ్ మోషన్లో అయితే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. సో యూనిఫామ్ మోషన్ కండిషన్ ఏంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే అట్లాంటి వెలాసిటీని మనము యూనిఫామ్ మోషన్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం ఫ్యాన్ వేసాం అనుకోండి. ఈ ఫ్యాన్ అనేది కంటిన్యూస్గా సేమ్ స్పీడ్తోనే అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా సేమ్ ఆ స్పీడ్ లేదా సేమ్ వెలాసిటీ ఉంటే దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ ఫ్యాన్. సో రొటేషన్ ఆఫ్ ఫ్యాన్ అనేది యూనిఫామ్ మోషన్. అగైన్ ఇప్పుడు మనం వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి చూడు, మనకి ఎగ్జామ్లో గ్రాఫ్స్ అడుగుతుంటాడు కొన్నిసార్లు. ఒక ప్రీవియస్ పేపర్లో ఈ గ్రాఫ్ బిట్ కూడా వచ్చింది. సో సపోజ్ మనం వెలాసిటీ కాన్స్టెంట్, వెలాసిటీ అంటే ఏం చెప్పు మనం, ds/dt, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, దీన్ని మనం వెలాసిటీ అంటాం. సో దీనికి మనం డిస్టెన్స్ టైం గ్రాఫ్ వేసాం అనుకోండి, డిస్టెన్స్ టైం. చూడండి, ఈ గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీయే. చూడు మనకి సింపుల్ మీకు ఫార్ములా గుర్తుంటే ఈజీ గుర్తుంటుంది. మనకి వెలాసిటీ అంటే ఏం చెప్పాం మనం, v = ds/dt. వెలాసిటీ అంటే ds/dt. సో ఇది కాన్స్టెంట్ ఎప్పుడవుతుంది, మీకు డిస్ప్లేస్మెంట్ అనేది లీనియర్గా ఉన్నప్పుడే దాని డిఫరెన్షియేషన్ అనేది కాన్స్టెంట్ వస్తుంది. మనకు మ్యాథ్స్ ఐడియా ఉన్న వాళ్ళకి మనకి తెలుస్తుంది. మీకు మ్యాథమెటిక్స్ ఐడియా లేకపోయినా నో ప్రాబ్లం, గ్రాఫ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందంటే డిస్టెన్స్ అనేది లీనియర్గా వేరే అవుతూ ఉండాలి. లీనియర్గా వేరే అవుతున్నప్పుడు ఆ వెలాసిటీ అనేది మనకి కాన్స్టెంట్గా వస్తుంది. సో అందుకని మనము డిస్టెన్స్ టైం మనం గ్రాఫ్ వేసినప్పుడు ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అది, ఈ టైప్లో గ్రాఫ్ వస్తుంది. సిమిలర్గా వెలాసిటీకి టైంకి గ్రాఫ్ వేసాం అనుకోండి, వెలాసిటీ టైం గ్రాఫ్. సో మనం ఏం చెప్పాము, యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాం. సో మనం గ్రాఫ్ వేసేటప్పుడు కాన్స్టెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ వస్తుంది మనకి. ఎందుకంటే మనం మీరు ఎంత టైం చేంజ్ చేసినా కానీ చూడండి, సపోజ్ ఇక్కడ 1 సెకండ్ అనుకోండి, 1 సెకండ్కి వెలాసిటీ సేమే ఉంటుంది. నెక్స్ట్ 2 సెకండ్కి వెళ్ళినా వెలాసిటీ సేమే ఉంటుంది, 3rd సెకండ్ కూడా వెలాసిటీ సేమే. సో అందుకే మీకు హారిజంటల్ లైన్ వస్తుంది వెలాసిటీ అనేది. అయితే ఇక్కడ ఈ టైప్ ఆ షేప్ గుర్తుపెట్టుకోవాలి, దాని నుంచి మనం అబ్జర్వ్ చేసే పాయింట్స్. చూడండి, ఏదైనా ఒక గ్రాఫ్లో సపోజ్ ఇలాగా లీనియర్ ఆరిజిన్ నుంచి పాస్ అయినా ఒక స్ట్రైట్ లైన్ ఉంది. సో ఇట్లాంటి గ్రాఫ్లో స్లోప్ ఏదైతే ఉందో, సపోజ్ ఇది స్లోప్, స్లోప్ అంటే ఏమవుతుంది ఇప్పుడు s/t అవుతుంది. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్లోప్ అంటే ఏమవుతుంది, y value/x value. ఇక్కడ y అనేది s, x వాల్యూ అనేది t, s/t. సో స్లోప్ అనేది వెలాసిటీ అవుతుంది. చూడండి, ఈ అబ్జర్వేషన్ పాయింట్స్ మనకి బిట్లు వస్తుంటాయి. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్లోప్ అంటే ఏంటి, వెలాసిటీ. సిమిలర్గా వెలాసిటీ టైం గ్రాఫ్ వేసాం మనం, వెలాసిటీకును టైం గ్రాఫ్ వేసాం. సపోజు ఏదైనా ఒక 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసాం, ఆ 2 పాయింట్స్ మధ్య ఉన్న ఏరియా మనం కనుక్కున్నాం. సో ఏరియా అంటే ఏమవుతుంది, చూడండి ఇది రెక్టాంగిల్ షేప్, ఏరియా అంటే ఏమవుతుంది, v×t అవుతుంది. v×t అంటే ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో ఇది యూనిఫామ్ మోషన్ కాబట్టి మనకి హారిజంటల్గా లైన్ వచ్చింది. ఇక మనకి యాక్సిలరేషన్లో సపోజ్ ఇది హారిజంటల్, ఇప్పుడు యూనిఫామ్ మోషన్ అన్నాం, వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి ఇలా వచ్చింది. సపోజ్ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, సమ్ ఇంక్లైన్ లైన్లో లేకపోతే కర్వో వస్తుంది. సో అట్లాంటప్పుడు దాని స్లోప్ అన్నాం అనుకోండి, ఇందాకట్లాగా స్లోప్ అంటే ఏంటి, y value/x value, అంటే v/t అవుతుంది. v/t అంటే ఎప్పుడు వస్తుంది మనకి, యాక్సిలరేషన్ వస్తుంది. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ రాసుకోండి. సో ఇక్కడైతే స్లోప్, చూడండి హారిజంటల్గా ఉంది లైన్, హారిజంటల్గా ఉన్న లైన్కి స్లోప్ ఏమవుద్ది, 0 అవుతుంది. ఎందుకంటే y వాల్యూ ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ స్లోప్ ఇండికేట్స్ యాక్సిలరేషన్. చూడండి ఈ వాల్యూస్ మీకు ఇది కొంచెం అర్థం కాకపోయినా
ఇవైతే గుర్తుపెట్టుకోండి. షేప్ షేప్ గుర్తుపెట్టుకొని స్లోప్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఏరియా అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ రెండు సరిపోతుంది. చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్లో, వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా అంటే, ఏరియా అంటే ఏంటి, రెక్టాంగిల్ ఏరియా, వీ ఇంటూ టీ అంటే ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అవుతుంది. స్లోప్ అంటే ఏమవుతుంది, సో ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి దీనికి స్లోప్ లేదు, ఒకలా ఇంక్లైన్డ్గా ఉండుంటే, సపోజ్ ఒక వెలాసిటీ టైం గ్రాఫ్ ఇంక్లైన్డ్గా సంథింగ్ లైన్ ఉందనుకోండి, లైన్ ఉంటే అర్థం ఏంటి, స్లోప్ అంటే వై వాల్యూ అంటే ఇక్కడ వీ బై టీ అంటే యాక్సిలరేషన్. సో ఈ అబ్జర్వేషన్స్ అనేవి మనకి బిట్స్ అడగవచ్చు. సో ఇది యూనిఫామ్ మోషన్ వచ్చి, యూనిఫామ్ మోషన్ అంటే నథింగ్ బట్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండడం. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ మోషన్. చూడండి, యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాం, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా లేకపోవడం. వెలాసిటీ ఏ మోషన్లో అయితే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండదో, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుందో, అట్లాంటి మోషన్ మనం నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. అయితే మనకి వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ, స్పీడ్ మ్యాగ్నిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది, డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో వెలాసిటీ కాన్స్టెంట్గా లేదు, చేంజ్ అవుతుందంటే మూడు రకాలుగా చేంజ్ అవ్వచ్చు. ఒకటి మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ నథింగ్ బట్ స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల, లేదు డైరెక్షన్ మారినా కానీ వెలాసిటీ మారుతుంది, డైరెక్షన్ చేంజ్, లేదా బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, అంటే స్పీడ్ అండ్ డైరెక్షన్ రెండు చేంజ్ అవ్వడం వల్ల కూడా వెలాసిటీ మారుతుంది. సో వెలాసిటీ అనేది మూడు రకాలుగా మారచ్చు. ఒకటి మ్యాగ్నిట్యూడ్ మారడం వల్ల, లేదా డైరెక్షన్ మారినా మారుతుంది, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మారినా కానీ వెలాసిటీ మారుతుంది. సో ఇలా వెలాసిటీ కాన్స్టెంట్గా లేని మోషన్ని మనం నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. సో ఇందులో కూడా మనకి గ్రాఫ్స్ ఉంటాయి. అయితే మీకు ఇందాక అబ్జర్వేషన్ నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో చూడండి, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ టైం గ్రాఫ్లో మనకు నాన్ యూనిఫామ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమి లీనియర్గా రాదు, సమ్ కర్వ్ టైప్లో వస్తుంది. సో ఇది ఎస్, ఇది టీ, నాన్ యూనిఫామ్ మోషన్లో. స్లోప్ అన్నాం అనుకోండి, వై వాల్యూ బై ఎక్స్ వాల్యూ, ఇక్కడ వై అంటే ఎస్, ఎక్స్ వాల్యూ అంటే టీ, ఎస్ బై టీ అంటే ఏమవుద్ది, వెలాసిటీ అవుతుంది. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్లోప్ ఇండికేట్స్ వెలాసిటీ. చూడండి, ఇట్లాంటి బిట్టే వస్తుంది మనకి, అంతకంటే ఇందులో ఎక్కువ రావు. సిమిలర్గా వెలాసిటీ టైం గ్రాఫ్లో, సో ఈ అబ్జర్వేషన్ ఆల్రెడీ మనం రాసాం యూనిఫామ్ మోషన్కి, ఇందులో కూడా సేమ్ అంతే. వెలాసిటీ టైం గ్రాఫ్లో, సో ఇది ఏమి యూనిఫామ్ కాదు, ఇందాక యూనిఫామ్ అన్నాం అనుకోండి, ఓన్లీ హారిజంటల్ లైనే వచ్చింది, సో ఇది యూనిఫామ్ కాబట్టి ఎలాగైనా రావచ్చు లైన్ అనేది. సో ఇందులో ఏరియా అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సిమిలర్గా స్లోప్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, యాక్సిలరేషన్. ఆల్రెడీ ఇక్కడ రాసిన పాయింట్స్ ఇవి, ఏరియా అంటే డిస్ప్లేస్మెంట్, స్లోప్ అంటే యాక్సిలరేషన్. ఒక హారిజంటల్గా నేను లైన్ డ్రా చేస్తాను అంటే అర్థం ఏంటంటే దానికి స్లోప్ ఉండదు, నేను వై వాల్యూయే లేదు కాబట్టి, హారిజంటల్గా ఉందంటే వై వాల్యూ లేదు. సపోజ్ కొంచెం ఇంక్లినేషన్ ఉందనుకోండి, ఆ వై వాల్యూ ఉన్నట్టు. సో హారిజంటల్గా ఉంది కాబట్టి వై వాల్యూ లేదు, జీరో. స్లోప్ ఎప్పుడైతే జీరో అయిందో యాక్సిలరేషన్ జీరో. సో యూనిఫామ్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యాక్సిలరేషన్ జీరో. సో అదే అబ్జర్వేషన్ దాని నుంచి. ఓకే, ఇవి నాన్ యూనిఫామ్ మోషన్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము, నాన్ యూనిఫామ్ మోషన్ అనేది మూడు రకాలుగా రావచ్చు. ఒకటి స్పీడ్ మారడం వల్ల, లేదా డైరెక్షన్ మారడం వల్ల, లేదా బోత్ స్పీడ్ అండ్ డైరెక్షన్ మారడం వల్ల. సో ఒకసారి ఆ మూడు కేసులు వన్ బై వన్ చూద్దాం ఎగ్జాంపుల్తో. ఫస్ట్ది ఏంటంటే స్పీడ్ మారడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక బాల్ మూవ్ చేసాం అనుకోండి, మోషన్ ఆఫ్ బాల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్,
ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాను నేను. సో ఈ పై నుంచి మనం బాల్ని మూవ్ చేసాం ఇలాగ. సో ఈ పై నుంచి మనం బాల్ మూవ్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ ఏం మారదు, డైరెక్షన్ డౌన్వర్డ్స్ వస్తుంది ఇలాగా. బట్ ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లో ఉన్నది వన్స్ ఈ బాటమ్కి రీచ్ అయ్యేసరికి దాని స్పీడ్ అనేది మ్యాక్సిమం అవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజెస్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మారుతుంది మనకి, డైరెక్షన్ సేమే బట్ మ్యాగ్నిట్యూడ్ మారుతుంది. సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ డైరెక్షన్ మాత్రం కాన్స్టెంటే. డైరెక్షన్ అనేది ఇనీషియల్గా ఏ డైరెక్షన్ ఉందో ఫైనల్గా కూడా సేమ్ డైరెక్షన్ కంటిన్యూ అవుతుంది, డైరెక్షన్ అనేది కాన్స్టెంట్. సో ఏ ఒక్కటి మారినా కానీ మనకి వెలాసిటీ మారినట్టు. సో అందుకని వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, వెలాసిటీ నాట్ కాన్స్టెంట్. సో ఇట్లాంటి మోషన్ మనము, ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నాన్ యూనిఫామ్ మోషన్కి. అంటే ఏంటి, స్పీడ్ మ్యాగ్నిట్యూడ్ వేరే అవడం వల్ల వెలాసిటీ అనేది వేరే అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మోషన్. రెండోది, సో ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయిన ఎగ్జాంపుల్ చూసాం. సో రెండోది డైరెక్షన్ మారే ఎగ్జాంపుల్ చూద్దాం, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, సపోజ్ ఒక సర్క్యులర్ ఈ సర్కంఫరెన్స్ గుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, లేదంటే ఒక థ్రెడ్కి ఒక స్టోన్ మనము కట్టి మనం రొటేట్ చేసామనుకోండి, ఈ టైప్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా కట్టినప్పుడు ఇక్కడున్న ఈ స్టోన్ యొక్క డైరెక్షన్ అనేది వెలాసిటీ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో కంటిన్యూస్గా వెలాసిటీ అనేది డైరెక్షన్ మారుతూ ఉంటుంది. నేను ఒక 4 లొకేషన్లో వేసాను బట్ ఏ లొకేషన్లో అయినా ట్యాంజెంట్ వేయాలి మనం. సో కంటిన్యూస్గా డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. సో బట్ యూనిఫామ్ అన్నాం కాబట్టి వాల్యూ కాన్స్టెంట్గానే ఉంటుంది, అంటే స్పీడ్ కాన్స్టెంటే. మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంటే బట్ డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సో వెలాసిటీ డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సో డైరెక్షన్ అనేది నాట్ కాన్స్టెంట్. సో ఏ ఒక్కటి చేంజ్ అయినా కానీ వెలాసిటీ మారినట్టు. సో అందుకని వెలాసిటీ నాట్ కాన్స్టెంట్. సో ఇది రెండో ఎగ్జాంపుల్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో చూడండి ఈ అబ్జర్వేషన్ పాయింట్స్ మనం బిట్లు అడగవచ్చు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్గానే ఉంటుంది, స్పీడ్ కాన్స్టెంట్, బట్ డైరెక్షన్ మాత్రం కంటిన్యూస్గా మారుతుంది. సో అందుకని వెలాసిటీ అనేది కాన్స్టెంట్ కాదు. అయితే కొన్నిసార్లు మనకి స్పీడ్ వాల్యూ ఎంత అడగవచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎంటైర్ సర్కంఫరెన్స్ విత్ ఇన్ టైం టీలో అది కవర్ అయింది అనుకోండి, సర్కంఫరెన్స్ వాల్యూ 2πr టైం టీ. సో ఇది స్పీడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ బోత్ డైరెక్షను అలాగే మ్యాగ్నిట్యూడ్ మారే ఎగ్జాంపుల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని ఈ టైప్లో మనం త్రో చేసాం. సో కొంత డిస్టెన్స్ మూవ్ అయింది అది కిందకి మళ్ళీ ఈ టైప్లో వస్తుంది. సో ఇనీషియల్గా యూ అనే వెలాసిటీతో పైకి మూవ్ అయినప్పుడు వన్స్ టాప్ రీచ్ అయిందనుకోండి ఇది 0 అయిపోద్ది వెలాసిటీ. అగైన్ బాటమ్ వచ్చేసరికి మళ్ళీ వెలాసిటీ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇనీషియల్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది, స్లోగా వెలాసిటీ తగ్గి ఈ టాప్ మోస్ట్ పాయింట్కి వచ్చేసరికి వెలాసిటీ 0 అయిపోద్ది. అగైన్ డౌన్కి వచ్చేసరికి గ్రాడ్యువల్గా వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా మ్యాగ్నిట్యూడ్ అనేది మారుతూ ఉంది. అలాగే డైరెక్షన్ కూడా కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. మనకు డైరెక్షన్ అంటే ఏం చెప్పాము, ట్యాంజెంట్ అనమాట. సో ఇక్కడ ట్యాంజెంట్ ఇదైతే సపోజ్ ఈ టాప్కి వచ్చే ట్యాంజెంట్ ఎలా ఉంటుంది. సో కంటిన్యూస్గా ట్యాంజెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో డైరెక్షన్ కూడా కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సో ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఏంటంటే స్పీడ్ కాన్స్టెంట్ కాదు, స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఇనీషియల్గా ఎక్కువ ఉంటుంది, ఈ టాప్కి వచ్చేసరికి 0 అయిపోద్ది వెలాసిటీ, అగైన్ బాటంకి వచ్చేసరికి మళ్ళీ పెరుగుతుంది. సో అందుకని స్పీడ్ అనేది నాట్ కాన్స్టెంట్. సిమిలర్గా డైరెక్షన్ కూడా నాట్ కాన్స్టెంట్. సో బోత్ స్పీడ్ డైరెక్షన్ రెండు మారుతుంటాయి. సో అందుకని వెలాసిటీ నాట్ కాన్స్టెంట్. సో ఈ మూడు కూడా నాన్ యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్స్.
సో ఇప్పుడు నాన్ యూనిఫామ్ మోషన్లో మనం మూడు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఇంక్లైన్డ్ ప్లేన్ మోషను, ఆ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక బాల్ మూవ్ అవ్వడం. రెండోది యూనిఫామ్ సర్క్యులర్ మోషను. మూడోది ప్రొజెక్టైల్ మోషన్. సో ఈ ఇంక్లైన్డ్ ప్లేన్లో స్పీడ్ కాన్స్టెంట్గా ఉండదు, ఎందుకంటే డౌన్కి వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంటుంది, బట్ డైరెక్షన్ మాత్రం కాన్స్టెంట్. అదే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, డైరెక్షన్ మాత్రం కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. ఈ ప్రొజెక్టైల్ మోషన్లో రెండు మారుతూ ఉంటాయి, స్పీడు మారుద్ది అలాగే డైరెక్షన్ కూడా మారుతుంది. సో ఈ అబ్జర్వేషన్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఫోర్త్ టాపిక్, యాక్సిలరేషన్. ఫోర్త్ టాపిక్ అనేది యాక్సిలరేషన్. సో మనం వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాం, వెలాసిటీ అంటే. సిమిలర్గా యాక్సిలరేషన్ అంటే ఈ వెలాసిటీ చేంజ్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం యాక్సిలరేషన్ అంటాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. సో దీనికి మనం ఫార్ములా రాసుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు డివీ బై డిటీ. అలాగే వెలాసిటీ అంటే డిఎస్ బై డిటీ అని అంటాం. సో దీనికి యూనిట్స్ ఏంటంటే యూనిట్స్ చూడండి, యూనిట్స్ అనేది ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ వస్తుంటుంది. యూనిట్ అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా దీన్ని సింపుల్గా రాయాలంటే మీటర్ సెకండ్ పవర్ మైనస్ టూ ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ, ఆల్రెడీ ఇందా చెప్పాం. స్పీడ్ అయితే స్కేలరు, వెలాసిటీ మాత్రం వెక్టర్ క్వాంటిటీ. సో యాక్సిలరేషన్ కూడా వెక్టర్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ. సో వెక్టర్ క్వాంటిటీ అన్నాం కాబట్టి బోత్ మ్యాగ్నిట్యూడ్ తెలియాలి, డైరెక్షన్ కూడా స్పెసిఫై చేయాలి, అలాగైతేనే యాక్సిలరేషన్ని క్లియర్గా మెన్షన్ చేసినట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అందులో. సో సపోజ్ యాక్సిలరేషన్ అన్నాం అనుకోండి, యాక్సిలరేషన్ అంటే అర్థం ఏంటంటే యాక్సిలరేషన్ అనేది ఎలా వస్తుందంటే డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ. సపోజ్ రెండు పాయింట్లు తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర సపోజ్ 2 మీటర్ పర్ సెకండ్ ఉంది, నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి దాని వెలాసిటీ పెరిగింది అనుకోండి 3 మీటర్ పర్ సెకండ్. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక సెకండ్ పట్టింది. సో ఇలా వెలాసిటీ పెరగడం వల్ల పెరిగింది అనుకోండి, బాడీ యాక్సిలరేట్ అయినట్టు. బాడీ 2 మీటర్ పర్ సెకండ్ నుంచి 3 మీటర్ పర్ సెకండ్ ఇక్కడికి వచ్చేసరికి పెరిగిందంటే బాడీ యాక్సిలరేట్ అయినట్టు. సో యాక్సిలరేషన్ అనేది డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ. సో అందుకని డైరెక్షన్స్ ఎలా ఉంటాయంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే యాక్సిలరేషన్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో యాక్సిలరేషన్లో ఏమవుతుందంటే వెలాసిటీ యాక్సిలరేషన్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఇన్ సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ సెకండ్ టర్ము డెసలరేషన్. డెసలరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ డెసలరేషన్ ఎలా వస్తుంది అంటే వెలాసిటీ తగ్గిపోవడం వల్ల, డ్యూ టు డిక్రీజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ తగ్గితే బాడీ డెసలరేట్ అయింది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ ఉంది ఒక బాల్కి, ఒక 1 సెకండ్ తర్వాత 1 మీటర్ పర్ సెకండ్ అయింది అనుకోండి, అంటే ఏంటి, వెలాసిటీ తగ్గింది. వెలాసిటీ తగ్గిపోయింది బాల్కి అంటే అర్థం ఏంటంటే బాల్ అనేది డిసలరేట్ అయినట్టు. సో ఇట్లాంటప్పుడు మాత్రం దాని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉంటుంది.
సో ఈ డైరెక్షన్స్ ఇంపార్టెంట్. సో వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో యాక్సిలరేషన్ కండిషన్లో అయితే వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే యాక్సిలరేషన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. బట్ డిసలరేషన్ కండిషన్లో మాత్రం వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అని. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫైనల్ కాన్సెప్ట్ అనేది ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్. సో ఇందులో యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నాం. సో ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఏ అనేది కాన్స్టెంట్. మనం ఇప్పుడు ఏవైతే ఈక్వేషన్స్ రాస్తామో దానికి ప్రీ కండిషన్ ఏంటంటే యాక్సిలరేషన్ దేంట్లో అయితే కాన్స్టెంట్గా ఉంటుందో అట్లాంటి కండిషన్లో మాత్రమే మనం ఇప్పుడు రాయబోయే ఈక్వేషన్స్ అనేది వ్యాలిడ్. సో ఎగ్జాంపుల్, దీనికి ఒక సిచ్యువేషను యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని మనం కొంత హైట్ నుంచి మనం ఫ్రీగా వదిలేసామనుకోండి, దాని మీద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్కటే యాక్ట్ అవుద్ది. సో అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో అట్లాంటి కండిషన్లో మాత్రం దాని యొక్క యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఓన్లీ జీ ఒక్కటే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మోషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మాత్రం ఏ కాన్స్టెంట్గా ఉంటుంది, సో అక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు రాయబోతున్న మూడు ఈక్వేషన్లు ఎప్పుడు వ్యాలిడ్ అంటే వెన్ ఏ ఈజ్ కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్గా ఉన్న అట్లాంటి సందర్భాల్లో మాత్రమే ఇది వ్యాలిడ్. సో డైరెక్ట్గా మనకి డెరివేషన్లు ఏం అవసరం లేదు, మనకు డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములాస్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ అనేది v ఈజ్ ఈక్వల్ టు u+at. సో దీన్నే మనం ఇంకో పేరు వెలాసిటీ టైం రిలేషన్ అంటాం. ఇక్కడ వెలాసిటీ టైంకి వెలాసిటీ టైం రిలేషన్ చెప్తుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ s = ut + ½at². చూడండి, దీని డెరివేషన్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెరివేషన్లు అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎన్సీఆర్టీ బుక్లో అయితే డెరివేషన్ ఉన్నది, చాలా ఈజీ డెరివేషన్ అది. సో s = ut + ½at². దీన్నే ఇదేం చెప్పొద్దు అంటే పొజిషన్కి ఎస్ అంటే ఇక్కడ డిస్ప్లే, చూడండి ఇంపార్టెంట్, ఇక్కడ కింద రాస్తాలండి, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ నాట్ డిస్టెన్స్. ఆ పొజిషన్ అలాగే టైం రిలేషన్ చెప్పుతుంది సెకండ్ ఈక్వేషన్ అనేది. అలాగే థర్డ్ ఈక్వేషన్ అనేది v² - u² = 2as. సో ఇది దేనికంటే పొజిషన్ వెలాసిటీ రిలేషన్ చెప్తుంది థర్డ్ ఈక్వేషన్ అనేది. ఓకే, కింద అలా ఇంకా ఇదే కండిషన్ ఎలాగే, ఎందుకైతే మనం ఎలాగో మనం యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి, సో ఇది ఈక్వేషనే మనం స్టాండర్డ్ ఈక్వేషన్ కాదు, కానీ సిన్స్ a = కాన్స్టెంట్,
సో ఏ అనేది ఎలాగో కాన్స్టెంట్ అన్నాం కాబట్టి మనకి యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుందంటే v ప్లస్ యూ బై టూ. ఎందుకంటే ఏ ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది, వెలాసిటీ అనేది యూనిఫామ్గా ఉన్నప్పుడే ఏ అనేది కాన్స్టెంట్గా అవుతుంది. అంటే ఒకే చేంజ్ అనేది ఒకే ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో అట్లాంటి ఉన్నప్పుడు మనం యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ బై టూ అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ వాల్యూస్ రాసుకోండి. u అంటే ఇక్కడ మన ఈక్వేషన్స్లో u అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ. ఇక్కడ v అంటే మీనింగ్ ఫైనల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. అలాగే s అంటే డిస్ప్లేస్మెంటు, ఈ పాయింట్ ఇంపార్టెంట్, నాట్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. అలాగే టీ అంటే టైం. సో డైరెక్ట్గా ఈ మూడు ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మనం ఈజీగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలాగే ఈ ఎగ్జాంపుల్ ఒకటి, మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్. సో ఇవి మొత్తం మోషన్ చాప్టర్లో ఉన్న నాలుగు కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం లాస్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు డిస్కస్ చేసినంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, డిఫికల్ట్గా అనిపించినా కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. అయితే ఈ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గ్రాఫ్స్ దగ్గర ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళనుకోండి, ఈ గ్రాఫ్స్ అవి ఈజీగానే అర్థమవుతాయి. ఎందుకంటే దీని స్లోప్ అంటే ఏంటి, ఆ ఏరియా కనుక్కోవడం, ఇవి కొంచెం ఈజీగా అర్థమవుతాయి. సపోజ్ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదనుకున్నప్పుడు నో ప్రాబ్లం, జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆ గ్రాఫ్, ఈ గ్రాఫ్ కూడా అవసరం లేదు. జస్ట్ స్లోప్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఏరియా అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మ్యాక్సిమం మిగతా కాన్సెప్ట్స్ అని ఈజీగానే అర్థమవుతాయి. అగైన్ ఈ టాపిక్ మీద మనం బిట్స్ సాల్వ్ చేద్దాం, మీరు బిట్లు సాల్వ్ చేసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 2లో లాస్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.